ఈ కన్యా రాశి వారికి జూలై నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ ముక్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ కన్యా రాశి వారికి ఆదాయం 2 వ్యయం 11 గా ఉందన్నమాట. అంటే రాబడి చాలా తక్కువగా ఉంది కానీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ఈ కన్యా రాశి వాళ్ళు చాలామంది ఆ రాశుల వాళ్ళ స్నేహితులు ఉన్నారు. ఆస్ట్రేలియాలో విపరీతంగా సంపాదించేటటువంటి వాళ్ళు ఇక్కడ ఇండియాకు వచ్చి పాపం వాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఏమిటంటే వాళ్ళకి జాబ్ దొరకగాలి, వాళ్ళు ట్రై చేయ సరిగ్గా చేయడంలో లోపం అనమాట. అంటే సెట్టింగ్ అవ్వాలా, గ్రహ సంపద సెట్టింగ్ అవ్వాలా అలా అనమాట. అలాగే లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి, సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కన్యా రాశి వారికి ఈ మాసం అంతా కూడా రాజ్యపూజ్యం 4 అవమానం 7 ఉన్నాయి. కాబట్టి మీకు ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా అవమానం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు భార్యాభర్తల గొడవల్లో ఒకే చోట ఉండి కూడా కలిసిపోలేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు, అవమానాలు ఫేస్ అవుతున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికం అన్నమాట. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి 2వ ఇంట ఉన్నటువంటి కేతువు మీకు చక్కటి సంపాదనని మీకు ఇస్తాడు. వృత్తి వ్యాపారాల్లో అఖండమైనటువంటి గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది, శాలరీస్ పెరుగుతాయి. ఆ తర్వాత మీకు హైపిన్ శాలరీస్ ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా ఉండడము, మ్యూచువల్గా ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడము, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క శుక్రుడు మనకి 23వ తేదీ నుంచి వక్రించి ఉన్నాడు. కాబట్టి కంపల్సరీ మీకు డైవర్సల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు జూలై నెల అంతా కూడా మరి మనకి 23వ తేదీ వరకు మనకి కన్యా రాశిలో లాభంలో శుక్రుడు ఉండడం వలన కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు జడ్జిమెంట్స్ అన్నీ కూడా రిజర్వ్ చేయబడి ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మీకు పీడ పెరగడవుతుంది అనుకుని ఉంటారు మీరు. అదే ధోరణితో మీకు కావలసిన యథా మీ యొక్క మనోభావాలను అనుసరించే మీకు ఫలితాలు అనేటటువంటివి వస్తాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మనకి అష్టమంలో గురుడు రాహువులు అంతగా యోగించకుండా మీకు చదువు అనేటటువంటిది వెనుకంజలో ఉంటారు. అందువల్ల ఎక్కువ కష్టపడాలి, ధన సంపాదన విషయంలో కూడా ఎక్కువ కష్టపడాలి ఉద్యోగస్తులు. మరి వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బాగానే ఉంటాయి తప్ప తెలుపు వ్యాపారము, బట్టల వ్యాపారము, తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇవన్నీ కూడా వ్యాపారాలు బాగుంటాయి. కానీ లాభాలు కొంచెం ఈ గురుడు అష్టమంలో పడిపోవడం వల్ల కొంచెం ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి క్రెడిట్ ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కుచుడు మీకు జూలై నెల అంతా కూడా 12వ ఇంట ఉండడం వలన మీకు విపరీతమైనటువంటి ఉద్రేకము, ఆవేశము, మీకు ఆవేశాన్ని తెప్పించేటటువంటి వాళ్ళు మీకు కనబడతారన్నమాట. కాబట్టి భూ సంబంధమైనటువంటి లావాదేవీల్లో మీకు కాస్త ఎక్కువ రేట్లు మీకు రావు. అదేవిధంగా స్థానం మంచిదే, స్థానం ఇప్పుడు సింహరాశి మంచిదే, కానీ 12వ ఇంట ఉండడం అంత మంచిది కాదన్నమాట. అలాగే ఈ యొక్క రవి బుధులు ఇద్దరు కూడా మరి మీకు లాభంలో ఉండడము జూలై 8 వరకు మీకు బుధాదిత్యాన్ని చక్కగా యోగాన్ని ఇస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అవడం జరుగుతూ ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు ఈ నెలలో కావు, సంతానం కావాలనుకున్న వాళ్ళకి ఈ నెలలో సంతానాలు కావన్నమాట. అందువలన కొత్తగా సంతానం కోసం మీరు ప్లాన్లు ఈ మధ్యనే ఒకటి ఫ్యాషన్ అయిపోయిందనమాట. డేట్స్ చూసుకోవడము, తర్వాత డేట్లు జ్యోతిష్కులను అడగడం, ఆ తర్వాత మాకు సంతానానికి ప్లాన్ చేసుకుంటున్నామండి, ఈ విధంగా ఉంది, అలాంటివి ఏమి ఉండవమ్మా. కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని ప్లాన్లు వేసుకున్నా సంతానం అనేటటువంటిది మీకు కలగదు. ఆ తర్వాత ఈ కన్యా రాశి వారికి సష్టమంలో ఉన్నటువంటి శని మీకు శత్రువులపై ఆధిపత్యాన్ని తీసుకొస్తారు, శత్రువులను జయిస్తారు. ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మీ అనారోగ్యాలు తగ్గిపోయి మీ ఆరోగ్యాలు ఆయుర్దాయం మీకు పెరిగిపోతుంది అన్నమాట. అదేవిధంగా బుధుడు మీకు లాభంలో ఉన్నాడు. మరి జూలై 8 నుంచి 10, 11, 12 ఏళ్లలో తిరుగుతున్నాడు అన్నమాట ఈ కన్యా రాశి వాళ్ళు. జూలై 25 నుంచి బుధుడు కన్యా రాశి వాళ్ళు ఈ సింహరాశిలో తిరగడం. కాబట్టి మధ్యమంలో 2-3 వారాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు వ్యాపారంలో. తర్వాత ఫైనాన్స్ అండ్ స్పెక్యులేషన్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. చార్టెడ్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్ వీళ్ళ పరిస్థితులు బాగుంటాయి. డాక్టర్లు వీళ్ళ పరిస్థితి అంతగా యోగించదు.
మరి హాస్పిటల్స్ అవన్నీ కూడా వృద్ధులకు రావు, కొన్ని ఇంకా హెడేక్ కేసెస్ వస్తాయి, అన్యాచురల్ డెత్స్ ఇవి రావడం, ట్రీట్మెంట్ రాంగ్ ట్రీట్మెంట్తో ఈ హాస్పిటల్ వాళ్ళు కొంచెం హెడేక్ని, గవర్నమెంట్ నుంచి హెడేక్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి మీకు లీవులు దొరుకుతాయి, చక్కగా మీరు వెకేషన్కి మీరు రావడం అనేటటువంటివి జరుగుతాయి. రైతులు చక్కటి పంటలు తీస్తారు, కొత్త పంటలు వేస్తారు, మీరు ఇంట్లో గృహోపకరణాలన్నీ కూడా అధికమైనటువంటి ధరతో కొంటారు, స్థలాలు భూగృహాలు ఇవన్నీ కొంటారు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణలు చేయాలా, రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలా అంటే దాన్ని మొదల్లో తీసుకెళ్ళి పెట్టకండి, కొంచెం దూరంగా పెట్టండి. ఆ గాలి కారిపోతుందండి అని అంటే మరి జాగ్రత్తగా దానికి తగినటువంటి ఏర్పాట్లు మీరు చూసుకోండి. తర్వాత గురువు జపం చేయండి, గురువు స్తోత్రాలు చేయండి. కిలోంపావు శనగల్ని, పసుపు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయడం వల్ల గురుదోషం పోతుంది. మరి గురువారం నాడు శ్రీ గురు దత్తాత్రేయుడికి కానీ దక్షిణామూర్తికి కానీ మీరు పూజలు చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.